హలో, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు మనం కేరళ స్పెషల్ అయినటువంటి చెక్కే ప్రథమన్, అది ఎలా చేయాలో తెలుసుకుందాం. చెక్కే ప్రథమన్ అంటే పనసపండు పాయసం. దానికి కావాల్సిన పదార్థాలు, పనసపండు ఇవి 10 పనస తొనలు, విత్తనం తీసి ఈ మాదిరి పెట్టుకోవాలి. ఒక 150 గ్రాముల బెల్లం, ఒక మీడియం సైజు టెంకాయలోంచి పాలు తీసి, ఇది ఫస్ట్ పాలు, ఇది రెండవది పాలు, ఇది మూడవ పాలు, ఇలా 3 రకాలుగా తీసి పెట్టుకోవాలి. ఒక 2 పనసతొనల్ని ఈ మాది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి, అది కూడా ఈ మాదిర సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా ఏలక్కాయ పొడి, ఒక 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని పనసపండు వేసుకోవాలి. కారలోటా నీళ్లు పోసుకొని కుక్కర్ మూతేస్తే 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో ఉడికిన ఇతరులని మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. మిక్సీలో ఈ మాదిరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. కారలోటా నీళ్ళు పోసుకోవాలి. బెల్లం బాగా కరగనిద్దాం. దీనికి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఈ పనసపండు గుడ్డుని వేసేస్తాం. మనం తరిగి పెట్టుకున్న పంచిపండు ముక్కల్ని కూడా ఇందులో ఇప్పుడు వేస్తాం. మనం తీసుకున్నటువంటి టెంకాయ పాలు, 2వ పాలు, 3వ పాలు, ఇవి 2 వేసి బాగా ఉడకాలి. దాదాపు 10 నిమిషాలు అయింది, బబుల్స్ వచ్చాయి, ఈ మాదిరి ఉడకాలి.
మనం మొదట తీసి పెట్టుకున్న పాలు ఇందులో కలపాలి. మొదట పాలు కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉడకకూడదు. అంతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాగిన తర్వాత నెయ్యి వేసుకొని ఈ కొబ్బరిని వేపుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఏలక్కాయ పొడి వేసుకుందాం. అంటే అయిపోయిందండి మన పనసపండు పాయసం.